वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम एफिलिएटेड टू आदिकवि अन्नैया यूनिवर्सिटी राजमहेंद्रवरम। माय नेम इज के वेंकटेश, लेक्चरर इन इकोनॉमिक्स। टुडे विल एक्सप्लेन इन्फ्लेशन, द्रव्यार्पणमु। असला द्रव्यार्पणम अंटे एंटी, దేనిని మనం ద్రవ్యార్పణం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, ద్రవ్యార్పణాలకు గల కారణాలు ఏమిటి, ద్రవ్యార్పణం ఎందువల్ల సంభవిస్తూ ఉంటుంది, ద్రవ్యార్పణాన్ని నియంత్రించడానికి కంట్రోల్ చేయడానికి ద్రవ్యార్పణ నివారణ చర్యలు ఏమిటి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ద్రవ్యార్పణం యొక్క ప్రభావము ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రీవియస్ క్లాసులో మనం చూసినట్లయితే వ్యాపార చక్రాల కోసం మనం చెప్పుకోవడం జరిగింది. అసలు వ్యాపార చక్రాలు అంటే ఏమిటి, వ్యాపార చక్రాల ప్రభావం ఏమిటి, వ్యాపార చక్రాలు ఎందువల్ల సంభవించడం జరుగుతూ ఉంటుంది, వ్యాపార చక్రాల యొక్క దశలు ఏమిటి, వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధమైన ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది అనే అంశాన్ని మనకి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉండింది అన్నమాట. ఇప్పుడు వచ్చి ద్రవ్యల్పనము. ద్రవ్యల్పనము అంటే అసలు ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యము అన్నా, ద్రవ్యల్పనము అన్నా, అలా అదేవిధంగా మనకి వ్యాపార చక్రాలన్నా, ఇవన్నీ కూడా మనం ఏమని చెప్తూ ఉంటామంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే దాని అర్థం ఏమిటి, వీటిని మనం ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే అర్థం ఏమిటి అంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకుల్ని మనం ఏమని చెప్తూ ఉంటామంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులు, ఈ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులే మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యల్పనం రావడం జరుగుతూ ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద్రవ్యల్పనం అంటే ఏమిటి, ఒక మాటలో చెప్పాలంటే ద్రవ్యల్పనం అంటే ఏమిటంటే నిరంతరం ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదలని మనం ఏమని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ద్రవ్యల్పనము అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ద్రవ్యల్పనం అంటే అర్థం ఏమిటి, ఆర్థిక వ్యవస్థలో నిరంతరము ధరలు పెరుగుదలని మనం ఏమని చెప్తూ ఉంటాము, ద్రవ్యల్పనము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన స్థూల ఆర్థిక సమస్యల్లో ద్రవ్యల్పనం అనేది అతి ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో ద్రవ్యల్పనం అనేది అతి ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది అనేక విధాలుగా ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన విధానాన్ని, అలాగే విధంగా ప్రజా సంక్షేమాన్ని ప్రభావితం చేస్తూ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి మీద, పంపిణీ మీద ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ద్రవ్యల్పనం అనేది ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకుల్లో అతి ప్రధానమైనటువంటి సమస్యగా మనం ద్రవ్యల్పనాన్ని చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తి మీద, పంపిణీ మీద అంటే డిస్ట్రిబ్యూషన్ అన్నమాట, పంపిణీ మీద కూడా ద్రవ్యోల్బణం అనేది తీవ్రమైన ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులలో మార్పులను కూడా ద్రవ్యోల్బణం కలగ చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేయడం జరుగుతుందో, ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ద్రవ్యల్పనము తన ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ద్రవ్యల్పనం తీవ్రమైన కొద్దీ అది ప్రభుత్వాల స్థిరత్వానికి సవాలుగా పరిగణించే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ద్రవ్యల్పనం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటూ ఉంటుందో, తీవ్రమవుతూ ఉంటుందో, ఈ ద్రవ్యల్పనం అనేది తీవ్రమైన కొద్దీ అది ప్రభుత్వాల స్థిరత్వానికి సవాలుగా పరిగణించే అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే ద్రవ్యల్పన అనేది ఏ రూపంలో చూసినప్పటికీ కూడా ఈవెన్
ద్రవ్యల్పనం అనేది అతి ప్రమాదకరమైనదిగా మనం ఆర్థికమైన సమస్యగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అందువలన ద్రవ్య వ్యవహారం ద్రవ్యంతో వ్యవహారాలు జరుపుకునే ఈనాటి ఆర్థిక వ్యవస్థల్లో ధరలోని మార్పులు లేక ద్రవ్యలో మార్పులు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటూ ఉంటాయి. అంటే ప్రస్తుతం ఆర్థిక పరమైన కార్యకలాపాలన్నీ దేనితో ముడిపడి ఉంటూ ఉంటుంది అంటే ద్రవ్యం ఆధారంగానే మనం చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యాన్ని ఉపయోగించి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం వల్ల ద్రవ్యం విలువలో మార్పులు సంభవించిన పక్షంలో అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది ద్రవ్యోల్బణం వల్ల అన్నమాట. దాంట్లో ప్రధానంగా చూడండి ఇక్కడ, అందువల్లనే ద్రవ్యోల్బణము దానికి సంబంధించిన ఇతర సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తల దృష్టిని ఆకర్షించడం జరిగింది అని చెప్తూ ఉంటాము అన్నమాట. వీరు ద్రవ్యోల్బణానికి సంబంధించిన సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించడం జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాము అన్నమాట. అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించిన సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించడం జరిగింది అన్నమాట. ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం కోసం ఆధునిక ప్రభుత్వాలు అనేక విధానపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి. సో ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య నిర్వహణ ముఖ్య ధ్యేయాల్లో ధరల స్థాయిని స్థిరీకరించడం చాలా ముఖ్యమైనదిగా, అంటే ధరలలో అందుబాటులో కూడా హెచ్చు తగ్గులు సంభవిస్తూ ఉంటూ ఉంటాయి. సో అది ద్రవ్యోల్బణానికి కారణమవుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ ధరలను ఏం చేస్తూ ఉండాలి, స్థిరీకరించాలి. ధరలు అంటే హెచ్చు తగ్గులు అందుబాటులో సంభవించకుండా ఉండే విధంగా, ధరలు స్థిరంగా ఉండే విధంగా ఇవేం చేయాలి అన్నమాట. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం గురించి మనం ఇవేం క్లియర్గా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి అనేది మనకి ఇక్కడ చూడండి, ద్రవ్యోల్బణము అర్థము, ద్రవ్యోల్బణ నిర్వచనాలు అంటే ఈవెన్ మీనింగ్ అండ్ డెఫినేషన్ టు ఇన్ఫ్లేషన్ ఏమిటో చూసినట్లయితే ద్రవ్యోల్బణం అర్థము, అదేవిధంగా ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనాలు. ద్రవ్యోల్బణ అర్థం ఏమిటో చూస్తే మనకి నిర్ణీత కాలంలో సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉండటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఆ ద్రవ్యోల్బణము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏమిటి, నిర్ణీత కాలంలో సాధారణ ధరల స్థాయి నిరంతరాయం అంటే కంటిన్యూగా పెరుగుతూ ఉండటాన్నే ద్రవ్యోల్బణం అని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఒకేసారి ధరల స్థాయి పెరిగి ఆగిపోతే అది ద్రవ్యోల్బణంగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉండదు. అంటే ధరలు పెరుగుతూ ఉండాలి, కానీ ఒకేసారి ధరలు పెరిగాకపోతే ద్రవ్యోల్బణం కాదు అన్నమాట. అది కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా ధరలు పెరిగినా అది ద్రవ్యోల్బణం అని మనం చెప్పడానికి అవకాశం ఉండదు అన్నమాట. ఒకేసారి ధరలు పెరిగినా లేదా కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా ధరలు పెరిగి ఆగిపోయినా అది మనం ద్రవ్యోల్బణంగా చెప్పకూడదు. మరి ద్రవ్యోల్బణం అని దేని చెప్తూ ఉంటూ ఉంటామంటే దీర్ఘకాలంలో నిరవధికంగా అంటే కంటిన్యూగా ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు దానిని మాత్రమే మనం ఏమని చెప్తూ ఉంటాము, ద్రవ్యోల్బణము అని చెప్తూ ఉండాలి అన్నమాట. అంటే ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, లాంగ్ రన్ అన్నమాట. దీర్ఘకాలంలో నిరవధికంగా అంటే కంటిన్యూగా ధరలు పెరుగుతూ ఉన్నట్లయితే దానిని మనం ఏమని చెప్తూ ఉంటాము, ద్రవ్యోల్బణము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది, కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి.
అదే విధంగా మరికొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగటము, మరికొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గుతూ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణంగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అదే విధంగా చూసినట్లయితే వివిధ రకాలైన వస్తువులతో కూడిన సాధారణ ధరల స్థాయి క్రమం తప్పకుండా తరచుగా పెరుగుతూ ఉండటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ద్రవ్యోల్బణము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. వివిధ రకాలైన వస్తువులతో కూడిన సాధారణ ధరల స్థాయి క్రమం తప్పకుండా తరచుగా పెరుగుతూ ఉండటాన్ని ద్రవ్యోల్బణం అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ధరలు అప్పుడప్పుడు మాత్రమే పెరిగేవి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆర్థిక వ్యవస్థలు సాధారణంగా నిరంతరాయంగా ధరల పెరుగుదల అనేది మనం చూడటం జరుగుతూ ఉంటుంది. ధరలు పెరుగుతూ ఉండడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ధరల స్థాయి ద్రవ్యం విలువ వ్యతిరేక దిశలో పనిచేస్తుంటాయి. తరచుగా ధరల స్థాయి పెరుగుతూ ఉండటం ఆర్థిక వ్యవస్థకు అభిలాషణీయం కాదు. అదేవిధంగా వివిధ రకాలైన పరిస్థితులు ఆయా కాలాల్లో ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థికవేత్తలు వివిధ రకాలైన నిర్వచనాలను ఇవ్వడం జరుగుతూ ఉండింది. ఆ డెఫినేషన్స్ ఏమిటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే అంటే ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ఆ డెఫినేషన్స్ ఏమిటో మనం చూడండి. నిర్వచనాలు ఏమిటి అనేది మనకి చూసినట్లయితే చూడండి, మొట్టమొదటి ద్రవ్యోల్బణానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషను పీగు, ఏసీ పీగు ఆచార్య ఏసీ పీగు అనే ఆర్థికవేత్త ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏ విధంగా చెప్పాడో చూడండి. ఆదాయార్జన కార్యకలాపాల కన్నా సాపేక్షంగా ద్రవ్య ఆదాయాలు పెరిగినట్లయితే దాన్నే ద్రవ్యోల్బణము అని చెప్పేసి ఏసీపీకు అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది అన్నమాట. ఆదాయార్జన కార్యకలాపాల కన్నా సాపేక్షంగా ద్రవ్య ఆదాయాలు పెరిగినట్లయితే ద్రవ్యోల్బణం సంభవించినట్లుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఏసీపీకు అనే ఆర్థికవేత్త మనకి వివరించి చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ ప్రొఫెసర్ క్రౌదర్ అనే ఆర్థికవేత్త చూసినట్లయితే మనకి ప్రొఫెసర్ క్రౌదర్ అనే ఆర్థికవేత్త దృష్టిలో ద్రవ్య విలువ పతనం చెందుతున్న స్థితి అంటే ధరలో పెరుగుతున్న స్థితి ద్రవ్యోల్బణం. ఇది చాలా సులభమైన రీతిలో ద్రవ్యోల్బణాన్ని క్రౌదర్ అనే అంటే ఆయన దృష్టిలో క్రౌదర్ దృష్టిలో ద్రవ్యోల్బణం అంటే ఏమని చెప్పుకొచ్చాడు, ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యం విలువ పతనం చెందుతూ ధరలు పెరుగుతూ ఉండటాన్ని
ద్రవ్యోల్బణంగా క్రౌదర్ అనే ఆర్థికవేత్త మనకి నిర్వచించడం జరుగుతూ ఉండింది అన్నమాట. సో అదేవిధంగా డాల్టన్ అనే ఆర్థికవేత్త తన నిర్వచనంలో ఏ విధంగా వివరించాడు అని చూసినట్లయితే, డాల్టన్ అనే ఆర్థికవేత్త తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమటాన్నే ద్రవ్యోల్బణం అంటారు. తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ద్రవ్యోల్బణం అని చెప్తూ ఉంటారు అని చెప్పేసి డాల్టన్ అనే ఆర్థికవేత్త వివరించి చెప్పడం జరిగింది అన్నమాట. అర్థమైందండి, తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమటాన్ని ద్రవ్యోల్బణం అంటారు అని చెప్పి స్టాల్టన్ చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా హార్ట్రే అనే ఆర్థికవేత్త చూడండి, అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం అని హార్ట్రే అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. అంటే అధిక కరెన్సీ అంటే కరెన్సీ ద్రవ్య సప్లై ఎప్పుడైతే అధికంగా ఉంటుందో ఈ ద్రవ్య సప్లై అధికంగా ఉండటమే మనకి ద్రవ్యోల్బణం రావడానికి కారణంగా హార్ట్రే అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరుగుతూ ఉండింది అన్నమాట. అదేవిధంగా ధరల స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తూ ఉంటుంది అని చెప్పేసి శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది అన్నమాట. అంటే ధరల స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తూ ఉంటుంది అని చెప్పేసి శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇర్విన్ ఫిషర్ ప్రకారం ద్రవ్యోల్బణం అనగా వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే ద్రవ్యరాశి, అదేవిధంగా లభ్యమయ్యే వస్తువుల కన్నా అధికంగా పెరగటం. ఇతని ప్రకారం ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తి అయిన వస్తురాశి కన్నా ద్రవ్యరాశి ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం అనేది సంభవించడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఇర్విన్ ఫిషర్ చెప్పడం జరిగింది అన్నమాట.
అట్లానే గార్డినర్ ఆక్లీ అనే ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారం ధరలు సాధారణ స్థాయి లేదా సగటులో స్థిరమైన గ్రహించదగిన పెరుగుదలే ద్రవ్యల్పనం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. అంటే ఏ నిర్వచనం మనం చూసినప్పటికీ కూడా ఫైనల్ కన్క్లూజన్ ఏమిటంటే ద్రవ్య సప్లై అధికంగా ఉండటము, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగటము, వస్తు సప్లై తక్కువగా ఉండటము ద్రవ్యల్పనానికి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. సో ఇక్కడ చూడండి, అనేక మంది ఆర్థికవేత్తలు ద్రవ్యల్పనాన్ని అనేక రకాలుగా వివరించినప్పటికీ కూడా సాధారణ ధరల స్థాయిలో స్థిరమైన మనం గ్రహించదగిన నిరంతరం పెరుగుదలే ద్రవ్యల్పనంగా అందరము కూడా చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమీ లేదు, నిరంతరము ద్రవ్యల్పనం అనేది పెరుగుతూ ఉంటూ ఉంటుంది. నిరంతరం ద్రవ్యల్పనం అనేది ధరలు పెరుగుతూ ఉంటానే ద్రవ్యల్పనంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ద్రవ్యల్పనాన్ని లెక్కించడానికి గుర్తించబడిన వస్తువుల సమూహంలో చేర్చబడిన వివిధ రకాలైన వస్తువుల సగటు ధరలని సాధారణ ధరల స్థాయి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ద్రవ్యల్పనాన్ని లెక్కించడానికి గుర్తించబడిన వస్తువుల సముదాయంలో చేర్చబడిన రకాలైన వస్తువుల సగటు ధరలని సాధారణ ధరల స్థాయి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏ రకాల వస్తువులను పరిగణలోనికి తీసుకోవాలనే అంశం ఆయా దేశాలు తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ వస్తువులను తీసుకోవాలి, ఏ వస్తువులను తీసుకోకూడదు అనేది మనం దేన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటామో ఆ పరిస్థితులను బేస్ చేసుకుని నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ద్రవ్యోల్బణానికి సంబంధించినంత వరకు రెండు రకాలైన ధరల సూచికలు అందుబాటులో ఉన్నట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ద్రవ్యోల్బణానికి సంబంధించినంత వరకు రెండు రకాలైనటువంటి ధర సూచికలు అందుబాటులో ఉన్నాయి. అవి టోకీ ధర సూచి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాం, WPI. WPI అంటే ఏమిటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమిటి అంటే టోకు ధరల సూచి, WPI అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెండోది ఏమిటి అంటే వినియోగదారుల ధరల సూచి. అంటే వినియోగదారుల ధరల సూచి అంటే ఏమిటి అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, మనం దీన్ని CPI అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే WPI, CPI ఈ రెండు సూచికల ఆధారంగా ద్రవ్యోల్బణ రేటును, ద్రవ్యోల్బణ పెరుగుదలను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అసలు CPI అంటే మనం కన్స్యూమ్ చేసిన వస్తువులను బేస్ చేసుకుని, మనం కన్స్యూమ్ చేసిన వస్తువుల ధరలలో వచ్చే పెరుగుదలను బేస్ చేసుకుని ఈవెన్ ద్రవ్యోల్బణాన్ని గణన చేయడం జరుగుతూ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఎవరైతే రిటైల్ అమ్మకందారులు ఉంటూ ఉంటారో వాళ్ళు అమ్మేటటువంటి ధరలను బేస్ చేసుకుని ఈవెన్ మనకి ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుండగా భారతదేశంలో టోకు ధరలు చూసి ఆధారంగానే ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుండగా చాలా దేశాలు వినియోగదారులు చూసి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. కానీ మన దేశంలో ఏ దేని బేస్ చేసుకుని ధరలు లెక్కిస్తూ ఉంటారు, టోకు ధరలు చూసి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI బేస్ చేసుకునే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు భారతదేశంలో WPI తీసుకుని మనం లెక్కిస్తూ ఉంటాము అంటే భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలకు కూడా కొన్ని ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటూ ఉంటున్నాయి. కాబట్టి ఒకే వస్తువు దేశం మొత్తం మీద ఒకే ధర ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈవెన్ భారతదేశంలో
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్నే మనం తీసుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. సో వినియోగదారులు కానీ చాలా దేశాల్లో ఏ జనరల్గా మనకి క్యాపిటలిస్ట్ కంట్రీస్లో జనరల్గా వినియోగదారుల ధరలు చూసినే మనం చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ధరలు చూసి ఆధారంగా లెక్కించడం వల్ల ద్రవ్యోల్బణం ధరలు చూసి సంఖ్య లేక పాయింట్ పెరుగుదలగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ద్రవ్యోల్బణ రేటు, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ రేటు అంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ద్రవ్యోల్బణ రేటు అంటే ఏమిటో మనం ఇక్కడ చూడండి. ఒక సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థలో ధరలు చూసి సంఖ్యలో ప్రైస్ ఇండెక్స్ నెంబర్, ధరలు చూసి సంఖ్య అంటే ఏమిటంటే ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అన్నమాట. ఒక సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థలో ధరలు చూసి సంఖ్యలో ప్రైస్ ఇండెక్స్ నెంబర్, ధరల సూచి సంఖ్య అంటే అర్థం ఏమిటి అంటే ప్రైస్ ఇండెక్స్ నెంబర్, ఈ ధరల చూసి సంఖ్యలో వచ్చిన మార్పు శాతంగా ద్రవ్యోల్బణాన్ని తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీన్ని క్రింది సమీకరణం ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద్రవ్యోల్బణ రేటు ఈక్వల్ టు అంటే ద్రవ్యోల్బణ రేటు కోసం మనం తెలుసుకోవాలి కాబట్టి అది ముందు రాస్తూ ఉంటాం. ద్రవ్యోల్బణ రేటు ఈక్వల్ టు పిఐఎన్ పిన్ టీ అంటే ఏమిటి, ప్రస్తుత సంవత్సరం ధరల చూసి సంఖ్యను మనం ఏమని చెప్తూ ఉంటాము, ప్రస్తుత సంవత్సరం ధరలు చూసాం కానీ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అట్ ప్రజెంట్ ఇయర్, ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అట్ ప్రజెంట్ ఇయర్ అంటే ఈ మైనస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ టీ మైనస్ వన్ అంటే సరిగ్గా టీకి సంవత్సరం క్రితం ధరలు చూసి అంటే లాస్ట్ ఇయర్ ధరలు చూసి అంటే ప్రస్తుత ధరల ద్రవ్యోల్బణ రేటు ఏ విధంగా మనం అంచనా వేస్తూ ఉంటాము, ప్రస్తుత ధరలు సూచి సంఖ్య మైనస్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ధరల సూచి సంఖ్య బై ప్రస్తుత ధరల సూచి సంఖ్య ఇంటూ 100 చూపించినట్లయితే మనకి ఈవెన్ మనకి ద్రవ్యోల్బణ రేటు ఏ విధంగా ఉందో చెప్తూ ఉంటాము అనమాట. అర్థమైందా, అంటే ఈ సంవత్సరం ధరల చూసి సంఖ్య ఎంత ఉందో చూసి ఆ నెంబర్ వేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ధరల చూసి సంఖ్య 1000 అనుకోండి, లాస్ట్ ఇయర్ వచ్చి 800 అనుకోండి, అంటే అక్కడ పిఐఎన్టీ ఎంత అవుతుంది, 1000 అవుతుంది. మైనస్ పిఐఎన్టీ మైనస్ 1 ఎంత అవుతుంది, 800 అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ 800 అనుకున్నాం కాబట్టి బై ప్రజెంట్ ఇయర్ ప్రైస్ ఎంత, 1000, అంటే 1000 మైనస్ 800 బై 1000 ఇంటూ దాన్ని మొత్తాన్ని దేంతో చేయాలి మనం, 100తో మనం చేసినట్లయితే ఆ సంవత్సరం ప్రైస్ ఇండెక్స్ ఎంత అనేది మనకి తెలిసిపోవడం, ద్రవ్యోల్బణ రేటు ఎంత అనేది మనకి తెలిసిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందండి, ద్రవ్యోల్బణ రేటు ఏ విధంగా మనం కాలిక్యులేట్ చేస్తూ ఉంటాము, ప్రజెంట్ ఇయర్ ధరలు మైనస్ లాస్ట్ ఇయర్ ధరలు బై ప్రజెంట్ ఇయర్ ధరలు ఇంటూ 100. అర్థమైందండి, ఈ విధంగా మనం చేసినట్లయితే ద్రవ్యోల్బణం అనేది ఎంత ఉంది అనేది ఈజీగా మనం, ద్రవ్యోల్బణ రేటు ఏ విధంగా ఉంది అనేది మనం తెలిసిపోతూ ఉంటుంది. చాలా క్లియర్గా చిన్న చిన్నది ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అలానే ద్రవ్యోల్బణము ఆర్థిక వ్యవస్థలో ఏ రకమైన లక్షణాలను కలిగి ఉంటూ ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద ఎకానమీ సిస్టమ్, సో లేదా ఎకానమీ అని చెప్తూ ఉంటాం, ఏ రకమైన లక్షణాలు కలిగి ఉంటుందో మనం చూసినట్లయితే, అంటే ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉంది అని మనం చెప్పడానికి ఏ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉందో మనం చూసినట్లయితే, ద్రవ్యోల్బణం ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటాయి. అవి ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి, ఏ రకమైన లక్షణాలు కలిగి ఉంటాయో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా
ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అంటే ద్రవ్యలభ్యం అంటేనే అర్థం ఏమిటి, ధరలు పెరుగుదలనే. అంటే ధరలు నిరంతరం పెరుగుదల అంటే స్వల్పకాలంలో పెరుగుదల వచ్చినా లేదా కొద్ది కాలం పాటు పెరుగుదల వచ్చి ఆగిపోయినా దాన్ని మనం ద్రవ్యోల్బణంగా చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ధరలు రోజు మారుతూనే ఉంటూ ఉంటాయి, రోజు ధర మారుతూ ఉంటుంది కదని చెప్పేసి మనం దాన్ని ద్రవ్యోల్బణం అని చెప్తూ ఉంటామా? రోజు ధరలు మారినంత మాత్రమే మనం ద్రవ్యోల్బణంగా చెప్పడానికి అవకాశం అనేది ఉండదు. ద్రవ్యోల్బణం అని మనం ఏం చెప్తూ ఉంటాము, ధరలు అనేవి నిరంతరం మారుతూ ఉండాలి. ధరలు నిరంతరం మారుతూ ఉండాలి అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉండడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరలు నిరంతరం అంటే కంటిన్యూగా ధరలు అలా రేజ్ అవుతూ ఉన్నట్లయితే దాన్ని మనం ద్రవ్యోల్బణం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటుందని మనం ద్రవ్యోల్బణము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెండవది ఏమిటో చూడండి, ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణం గల కారణమేల ఏమిటి, ద్రవ్య సప్లై అధికంగా ఉండటం అనేది కూడా ఒక ప్రధాన కారణమే. ఎప్పుడైతే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై అధికంగా ఉంటుందో, అధిక మొత్తంలో ద్రవ్యం కలిగి ఉంటారో ప్రజలు, తత్ఫలితంగా ఏమవుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందో, వస్తు సప్లై డిమాండ్కి సరిపడగా లేనప్పుడు ధరలు ఆటోమేటిక్గా పెరగడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ కాలంలో ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం అనేది సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి మొదట ఏమిటి, సాధారణంగా ఎప్పుడు ధరలు పెరుగుతూ ఉంటారు, రెండు ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ధరలు పెరుగుతూ ఉంటూ ఉంటాయి. మూడవది, ప్రభుత్వం యొక్క బడ్జెట్ చాలా అధికంగా ఉండటము. అంటే బడ్జెట్లో రెవెన్యూ మరియు మూలధన ఖాతాల లోటు అధికంగా ఉండటము. అంటే ప్రభుత్వం చేసే అనేక రకాలైనటువంటి కార్యక్రమాల కారణంగా ప్రజల దగ్గర ద్రవ్య సప్లై పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, తత్ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఈవెన్ ద్రవ్యోల్బణం సంభవించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. దానికి మనం ఎగ్జాంపుల్గా చూడండి, ప్రభుత్వం చేసే వ్యయాన్ని మనం రెండు రకాలుగా చెప్తూ ఉంటాము, రెవెన్యూ వ్యయము అని చెప్తూ ఉంటాము, మూలధన వ్యయము అని చెప్తూ ఉంటాము అన్నమాట. సాధారణంగా రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము అని రెండు రకాలుగా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము అని రెండు రకాలుగా డిఫెండ్ చేస్తాం. రెవెన్యూ వ్యయము అంటే ఏమిటంటే ప్రభుత్వం దైనందిన కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయము అని చెప్తాం. అంటే ప్రభుత్వం తన రోజువారీ కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్వహణ కొరకు ప్రభుత్వం చేసే వ్యయం మొత్తము కూడా రెవెన్యూ వ్యయం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రభుత్వ నిర్వహణకు అవసరమైనటువంటి వ్యయం. మూలధన వ్యయము అంటే ప్రభుత్వము అభివృద్ధిపరమైన కార్యక్రమాలపైన చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అని చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ దేంట్లోకి వస్తుంది, ఇప్పుడు రెవెన్యూ వ్యయంలోకి వస్తుంది. ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారనుకోండి, లేదా ఒక రోడ్డు వేశారనుకోండి, అది దేంట్లోకి వస్తుంది, మూలధన వ్యయంలోకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రభుత్వము, ఈ జనరల్గా మా భారతదేశం లాంటి అల్ప అభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా ఈ మూలధన వ్యయము చాలా తక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. మనం చేసే వ్యయం, మెజారిటీ ఆఫ్ వ్యయం ఏమిటి అంటే మనం చేసే వ్యయము రెవెన్యూ వ్యయమే మనం చేయడం జరుగుతూ ఉంటుంది తప్ప మూలధన వ్యయమేమి మనం పెద్దగా చేయట్లేదు. రెవెన్యూ వ్యయమే మనం చేస్తూ ఉన్నాము అన్నమాట. మూలధన వ్యయమేమి మనం పెద్దగా ఏం చేసింది ఏమి లేదు. మొత్తం అంతా కూడా మనం ఏ రకమైన వ్యయం చేస్తూ ఉన్నాము, రెవెన్యూ వ్యయాన్ని మనం చేస్తూ ఉన్నాము. అంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలపైన, వీటి పైన మనకి ఎక్కువ వ్యయం చేస్తూ ఉండటం తప్ప అభివృద్ధిపరమైన కార్యక్రమాలు అనేవి చాలా తక్కువ చేయడం జరుగుతుంది. తత్ఫలితంగా రెవెన్యూ లోటు, మూలధన ఖాతా లోటు కూడా అధికంగా ఏర్పడుతూ ఉంటుంది. తత్ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి
వస్తు సేవల సప్లై ద్రవ్య సప్లై కన్నా తక్కువగా ఉంటుంది. వస్తు సేవల సప్లై దేనికన్నా తక్కువగా ఉంటుంది? ద్రవ్య సప్లై కన్నా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే వస్తు సేవల యొక్క సప్లై ద్రవ్య సప్లై కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ద్రవ్యల్పం రావడానికి ప్రధాన కారణం ఏమిటి? సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండటం. డిమాండ్ ఎందుకు ఎక్కువగా ఉంది? ప్రజలు ద్రవ్య సప్లై అంటే బ్యాంక్ ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం, ప్రజల ఆదాయాలు పెరగడం వల్ల ఏమవుతుంది? పెరిగిన ఆదాయాల మొత్తాన్ని కూడా వస్తువులపైనే ఖర్చు చేయడం జరుగుతుంది. తత్ఫలితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వస్తు సేవల సప్లై ద్రవ్య సప్లై కన్నా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ద్రవ్య సప్లై వస్తు సేవల సప్లై రెండు సమానంగా ఉన్నట్లయితే మనకి ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉండదు. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులు పెరుగుతుందో, ఎంతైతే మన దగ్గర ఆదాయాలు పెరుగుతున్నాయో ఆదాయ పెరుగుదలతో పాటు ఉత్పత్తి పరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే అంటే వస్తువు ఉత్పత్తి సంబంధించి పెరుగుదల కూడా అదే స్థాయిలో పెరిగినట్లయితే మనకి ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉంటుందా? ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు. కానీ భారతదేశంలో ప్రపంచంలో ద్రవ్యోల్బణం రావడానికి కారణం ఏమిటి? ద్రవ్య సప్లై పెరుగుతూ ఉంటుంది, తత్ఫలితంగా ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. ద్రవ్య సప్లై పెరుగుతూ ఉంటుంది, ప్రజల ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ద్రవ్య సప్లై పెరుగుదల పెరిగినటువంటి రేట్లో వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉండదు. తత్ఫలితంగా వస్తు ఉత్పత్తి అంటే వస్తు సేవల యొక్క స్కేర్సిటీ ఏర్పడి కొరత ఏర్పడి ధరలు పెరగడం జరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది సంభవించిన అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అని అర్థమైందండి. వస్తు సేవల సప్లై ద్రవ్య సప్లై కన్నా తక్కువగా ఉంటుంది. వస్తు సేవల సప్లై ద్రవ్య సప్లై కన్నా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, బ్యాంకు పరపతి విస్తరిస్తూ ఉంటుంది. బ్యాంకు పరపతి విస్తరిస్తూ ఉంటుంది. బ్యాంకు పరపతి అంటే ఏమిటి? బ్యాంకులు ఏవైతే లోన్స్ ఇస్తూ ఉంటాయో, అప్పు ఇస్తూ ఉంటుందో, దాన్నే మనం బ్యాంకు పరపతి అని చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాంకు పరపతి అనేది విస్తరిస్తూ ఉంటుంది. అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరుగుతూ ఉంటాయి. అర్థమైందండి, బ్యాంకు పరపతి విస్తరిస్తూ ఉంటుంది అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే బ్యాంకు రుణాలు పెరుగుతూ ఉంటాయో తత్ఫలితంగా ఏమవుతూ ఉంటుంది? బ్యాంకు రుణాలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటూ ఉంటాయో, తత్ఫలితంగా ఏం జరుగుతూ ఉంటుంది? ఏం జరుగుతుంది? బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరగడం వల్ల ప్రజల ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. ప్రజల ఆదాయం పెరిగినట్లు ఏమవుతుంది? పెరిగిన ఆదాయాల వల్ల వస్తు సేవలపైనే ఖర్చు చేయడం జరుగుతుంది. తత్ఫలితంగా వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. వస్తు సేవలకు డిమాండ్ పెరిగిన రేట్లో సప్లై పెరుగుతుందంటే వస్తు సేవలకు డిమాండ్ పెరిగినటువంటి రేట్లో సప్లై పెరిగే అవకాశం అనేది ఉండదు. తత్ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది సంభవించడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్, బ్యాంక్ రుణాల్లో ఎక్కువ భాగం అనుత్పాదక కార్యకలాపాల కోసం, అంచనా వ్యాపారం కోసం కేటాయించుతూ ఉండడం జరుగుతూ ఉంటారు అన్నమాట. అంటే బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే జనరల్గా మనకి ఏ పర్పస్ మీద అప్పు తీసుకుంటూ ఉంటాము అంటే మనం చేసే కార్యక్రమాలు రెండు రకాలుగా చెప్తూ ఉంటాము. ఉత్పాదక కార్యకలాపాలు అని చెప్పేసి రెండు, అనుత్పాదక కార్యకలాపాలు అని చెప్పేసి. ఉత్పాదక కార్యకలాపాలు అంటే మనం తీసుకునే అప్పు మనకి తిరిగి ఆదాయం సమకూర్చే దానిపైన పెట్టుబడిగా పెట్టినట్లయితే దాన్ని మనం ఉత్పాదక వ్యయము, ఉత్పాదక కార్యకలాపాలు చేసేటటువంటి వ్యయంగా మనం చెప్తూ ఉంటాము. అనుత్పాదక కార్యకలాపం అంటే ఏ విధమైనటువంటి ఆదాయం రాని దానిపైన మనం చేసి మనం పెట్టే ఖర్చు అనుత్పాదక వ్యయం అవుతూ ఉంటుంది. బ్యాంకుల దగ్గర నుంచి మనం అప్పు తీసుకుంటాము, లోన్ రూపంలో తీసుకున్న అప్పు మొత్తము కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? మ్యాక్సిమం లోన్ అంతా కూడా అనుత్పాదక కార్యకలాపాలపైన ఎక్కువ వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ద్రవ్యోల్బణం రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు.
అర్థమైందండి. అంటే ఉత్పాదక వ్యయం అంటే మనం చేసే వ్యయము తిరిగి మనకు ఆదాయం సమకూర్చే దానిపైన మనం చేస్తే అది ఉత్పాదక వ్యయం అవుతుందన్నమాట. అది అనుత్పాదక వ్యయం అంటే ఏమిటి, మనం చేసే వ్యయం వల్ల తిరిగి మనకు ఆదాయం వచ్చే అవకాశం అనేది ఉండదు. అంటే మనం ఏదో వేరే చిల్లర ఖర్చులు పెట్టుకోవడం అన్నమాట. బ్యాంకుల దగ్గర తీసుకునేటువంటి రుణాల్లో చాలా మట్టుకు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ విధంగా అనుత్పాదక వ్యయాలే మనం చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి అంచనా వ్యాపారంలో అధిక లాభాలు వస్తూ ఉంటాయి. బంగారము వెండి వంటి లోహాల్లో స్థిర ఆస్తులలోనూ పెట్టుబడులు పెరుగుతూ ఉండటం వల్ల కూడా ద్రవ్య లభ్యత సంభవించడానికి ఒక కారణం. అంటే స్పెక్యులేషన్ బిజినెస్ అని చెప్తూ ఉంటాం. అంచనా వ్యాపారం అంటే ఏంటంటే స్పెక్యులేటివ్ బిజినెస్, స్పెక్యులేటివ్ ట్రేడ్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ స్పెక్యులేటివ్ ట్రేడ్ వల్ల అధిక మొత్తంలో లాభాలు వస్తాయి అని భావించడం వల్ల బంగారం వెండి అంటే విలువైన లోహాలను స్థిరాస్తులుగా భావించడం కారణంగా ఈవెన్ పెట్టుబడి పెరుగుతూ ఉంటూ ఉంటుంది. తత్ఫలితంగా ద్రవ్యోల్బణం రావడానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పారిశ్రామిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది. పారిశ్రామిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది అంటే ఏమిటి? పారిశ్రామిక ప్రశాంతతకు భంగం ఏర్పడడం అంటే ఏమిటి? శ్రామికులలో అసంతృప్తి ఉంటుంది. తరచుగా పారిశ్రామిక సమ్మెలు జరుగుతూ ఉంటాయి. కర్మాగారాల మూసివేత, లాక్అవుట్స్ గురవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. సో తత్ఫలితంగా కూడా మనకి ఇవే ద్రవ్యలభనం ఇవన్న ఏర్పడడం ఒక కారణంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చూసినట్లయితే పన్నులు రుణాలు పెరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, పన్నులు రుణాలు పెరుగుతూ ఉంటాయి. లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ ఉండటం వలన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎప్పుడైతే ప్రభుత్వ వ్యయం పెరుగుతూ ఉందో, ప్రభుత్వ వ్యయం అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉందో, ప్రభుత్వ వ్యయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు ప్రభుత్వ వ్యయం పెరిగితే ప్రజల ఆదాయాలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి? దానికి కారణం ఏమిటి? ప్రభుత్వ వ్యయం పెరిగినప్పుడు ప్రజల ఆదాయాలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి? ప్రభుత్వ వ్యయం పెరిగినప్పుడు ప్రజల ఆదాయాలు ఎందుకు పెరుగుతాయి? ప్రభుత్వం చేసే వ్యయము ఏ విధంగా ఉంటూ ఉంటుందండి? ప్రభుత్వం ఏదో చెప్పడం చేసే వ్యయం ఎక్కువ వ్యయము రెవెన్యూ వ్యయమే చేస్తూ ఉంటుందండి. సంక్షేమ కార్యక్రమాలపైన అయితేనేమి ఇటువంటి వాటిపైన ఎక్కువ వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం చేసి ఈ వ్యయం ప్రజలకు ఆదాయాలు అవుతుంటుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, సబ్సిడీస్ ఇవ్వడం కానివ్వండి, పెన్షన్స్ ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అవుతుంది, ఆటోమేటిక్గా ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతూ ఉంటుంటాయి. ప్రజల ఆదాయాలు పెరుగుతూ ఉండడం వల్ల ఆటోమేటికలీ మనకేమవుతూ ఉంటుంది, ఈవెన్ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ కొనుగోలు శక్తి పెరిగిన రేషియోలో ఆదాయము ఈవెన్ వస్తే ఉత్పత్తి అనేది పెరగలేకపోతూ ఉంటుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది సంభవించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పన్నులు పెరుగుతూ ఉంటాయి, రుణాలు పెరుగుతూ ఉంటాయి. లోటు ద్రవ్య అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలు ఏం చేస్తూ ఉంటాయంటే లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తూ ఉంటాయి. తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ మార్కెట్స్, వాటిని నల్ల బజార్లు అని చెప్పాను, నల్లగా ఉంటాయని కాదు, బ్లాక్ మార్కెట్స్ అన్నమాట. సో ఆర్థిక వ్యవస్థలో ఈ బ్లాక్ మార్కెట్స్ ఎక్కువగా
జరుగుతూ ఉంటూ ఉంటాయి. నల్లధనం పెరుగుతూ ఉండటమే కాకుండా అది చలామణిలోకి కూడా వస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి దొంగ లెక్కలు చూపి దాచుకునేటువంటి డబ్బులు మనం బ్లాక్ మనీ అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా విచ్చిరివిడిగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సర్క్యులేషన్ పెరిగిపోవడం అంటే మనీ సర్క్యులేషన్ పెరిగిపోవడం కారణంగా ఈ ద్రవ్యోల్బణం అనేది సంభవించడం జరుగుతుంది ధరల పెరుగుదల వల్ల. అంటే ఎప్పుడైతే విపరీతంగా మనీ సర్క్యులేషన్ పెరిగిపోవడం వల్ల ప్రజల ఆదాయాలు పెరిగిపోవడం వల్ల తత్ఫలితంగా ఈవెన్ ధరల స్థాయి పెరిగి ఈ ధరల స్థాయి నిరంతరం అలా రేజ్ అవుతూ ఉంటూ ఉంటే తత్ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ఈ ద్రవ్యోల్బణం అనేది ప్రధానంగా మనకి ఆర్థికంగా మనం ప్రధానమైనటువంటి సమస్యగా ఆర్థిక సమస్యగా దీన్ని మనం పేర్కొనడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి, ఇది ద్రవ్యోల్బణము. నెక్స్ట్ ద్రవ్యోల్బణ రకాలు ఏమిటి, ఎన్ని రకాలుగా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఎన్ని రకాలుగా ద్రవ్యోల్బణాన్ని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందండి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ద్రవ్యోల్బణ నిర్వచనాలు, అలా ద్రవ్యోల్బణ రేటు, ద్రవ్యోల్బణం లక్షణాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాము అనమాట. అర్థమైందండి, ద్రవ్యోల్బణం అంటే ఏమని చెప్పాను, నిరంతరం ధరల పెరుగుదలనే మనం ఏమని చెప్తూ ఉంటామంటే ద్రవ్యోల్బణము అని చెప్తూ ఉంటారు అని చెప్పాను. ఆ ద్రవ్యోల్బణ నిర్వచనాలు అంటే అనేక మంది ఆర్థికవేత్తలు హార్ట్రే నిర్వచనం అవ్వచ్చు, అట్లానే మనకి అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పిన నిర్వచనాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. శామ్యూల్సన్ నిర్వచనము, క్రౌదర్ నిర్వచనము, అనేక మంది ఆర్థికవేత్త నిర్వచనాలు చెప్పుకున్నాము. అట్లాంటి ద్రవ్యోల్బణ రేట్ అంటే ఏమిటి మనం చెప్పుకున్నాము, ద్రవ్యోల్బణ లక్షణాలు ఏమిటి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పుకోవాలి, ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందండి, ఒక థ్యాంక్ యూ.